ఉస్నామ నియోగం సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోగం. మా నియోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ప్రధాన అనుచరుడైనటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాజీ ఎంపీ గారి తనేడు ఇక్కడ ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు తానే అభివృద్ధి ప్రదాత అని చెప్పని నిరంతరం చెప్పుకుంటున్నా కూడా ఇదే నియోగానికి సంబంధించినటువంటి జిల్లా యొక్క మంత్రి తనే హరీష్రావు గారు, అలాగే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత జిల్లా కూడా సిద్దిపేట అయితే ఇదే జిల్లాలో గజ్వేల్ ఒక తీరు, సిద్దిపేట ఒక తీరు, ఉష్ణోమల ఒక తీరుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పనేది వాస్తవమైన విషయాలని చెప్పని సామాన్యమైనటువంటి ప్రజలందరినీ అడిగితే కూడా తెలుస్తుంది. ఉష్ణా ప్రాంతాల్లో అయితే ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి వేగవంతంగా దూసుకెళ్తుందని చెప్పి స్థానిక ఉన్నటువంటి నాయకులు పల్లవు పరికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కలిపితే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పినా కూడా ఇక్కడ శాస్త్రీయమైనటువంటి ఏదైతే కార్యాలయం నుంచి మొదలు పెడితే అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. అయితే దానిలో ప్రధానంగా ఏదైతే మంత్రి వచ్చిన ప్రతిసారి ప్రతి బతుకమ్మ కానీ వచ్చినప్పుడు కానీ ఇక్కడ సుందరీకరణటువంటి ఏదైతే ఎల్లమ్మ చెరువు అయితే ఉందో సిద్దిపేట తరహాలో ఇక్కడ కొమటి చెరువు తరహాలు తీసుకొస్తాయని చెప్పని కోట్ల రూపాయలు వెచ్చిస్తాయని చెప్పని చెప్పి మాయమాటలు పలకడం తప్ప తన యొక్క చిలక ప్రకృతికే పరిమితమైంది. ఎందుకంటే అక్కడ ఒక టీఎంసీ లేనటువంటి ఏదైతే కొమటి చెరువు ఉందో ఆ కొమటి చెరువుకు కనీసం ఒక 50 నుంచి 50 కోట్ల రూపాయల వరకు వెచ్చించి సుందరీకరణతో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఒక టీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువుకు కనీసం ఒక 10 కోట్లు కూడా వెచ్చించలేదు, 5 కోట్ల రూపాయలు వెచ్చించి 8 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులే దానికి కాంట్రాక్టర్లు, దానికి మారు పేరున్నటువంటి ఈ కాంట్రాక్టర్లే పేరు మార్చి పనులు నాణ్యత లేకపోవడం వల్ల కూడా ఆ ఉన్న 5 కోట్ల పనులు కూడా నీరు గారిపోయి ఎల్లమ్మ చెరువులోనే కలిసిపోయినాయి. అదనంగా ప్రతిపక్షాలు అక్కడికి వెళితే ఆ ప్రతిపక్షాలు అక్కడ కటవీకి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చెప్తే నిరసన కార్యక్రమాలు చెప్పినందుకు ప్రతిపక్షాలు వస్తే అక్కడ ఎల్లమ్మ చెరువు అయితే ట్యాంక్ బండ్ ఉందో అది శుద్ధీకరణ చేయాలని చెప్పని మామిడాకుల తోరణాలు తీసుకెళ్ళిపోయి కలుషాలు తీసుకుపోయి శుద్ధీకరణ చేయని చెప్పని ఎమ్మెల్యే విటకరంగా మాట్లాడినాయి కదా తప్ప అక్కడ అభివృద్ధి పనులు చేసింది లేదు. ఈ మధ్య కాలంలోనే ఒత్తిడి తీవ్రంగా ప్రతిపక్షాలు తీసుకొస్తే 2 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొస్తాయని చెప్పని చెప్పినటువంటి విషయాలనే కానీ ఆ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మినీ ట్యాంక్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఓపెన్ జిమ్ విషయంలో కావచ్చు తాత్కాలిక ఉన్నటువంటి మరమ్మతు పనులు చేశారు తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించలేదు. సిద్దిపేట తరహాలో ఏదైతే అభివృద్ధి జరిగిందో కనీసం దాంట్లో ఒక 50% అభివృద్ధి అనగా వాస్తవమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రజలంతా కోరుకుంటున్నారు. అయితే వెంటనే ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పనులు అయితే ఉన్నాయో ఆ పనులు నిర్మాణ పనులు అయితే ఉన్నాయో ఆ జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి 5 కోట్ల రూపాయల నిర్మాణ పనులపైన కూడా వెంటనే విచారణ చేపట్టాలి.